ఓవైపు పసు పండుగ జరుగుతుంటే ఏపీలో మాత్రం టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ఆగటం లేదు నలభై మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు టచ్లో ఉన్నారన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలకు ఏపీ మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు టీడీపీకి నూట ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు లేకపోవడం వల్లే వైసీపీ నుంచి సంప్రదింపులు జరుపుతున్నారా అని రోజా ప్రశ్నించారు లేదంటే వైసీపీలోకి వచ్చేందుకు అచ్చెన్నాయుడు తమ పార్టీ నేతలతో టచ్లో ఉన్నారా అని రోజా ప్రశ్నించారు మంది వైసీపీ నేతలతో ఎందుకు చెప్పాలని రోజా డిమాండ్ చేశారు వాళ్ళు సంప్రదించలేదు మాతో సంప్రదిస్తే చూస్తాం సంప్రదించలేదు కదా మీరు అనుకుంటే వాళ్ళు నలుగురే కాదు నలభై మంది వస్తాం అన్న రోజు చెవులు గీ గీమంటున్నా మేము వస్తాం మేము వస్తాం మేము వస్తాం అందులో మంచి చేతలు చూసి ఎవరిని చేర్చుకోవాలి ఎవరిని చేర్చుకోకూడదు డిసైడ్ చేస్తాం సో ఈరోజు నాయుడు గారు మాట్లాడే మాటలు చూస్తుంటే నాకు ఒక అనుమానం వస్తుంది నలభై మంది నాకు టచ్లో ఉన్నారు నలభై మంది నాకు టచ్లో ఉన్నారు అంటుంటే నలభై మంది ఎందుకు టచ్లో ఉన్నారు మీ పార్టీలో నూట డెబ్బై ఐదు సీట్లు కంటెస్ట్ చేయడానికి అభ్యర్థులు లేక టచ్లో ఉన్నారా లేక ఎలాగూ పార్టీ లేదు బొక్క లేదు అన్నారు కదా తెలుగుదేశం పార్టీ ఎలాగో మూసేస్తారు వైఎస్ఆర్సీపీలోకి రావాలంటే ఎవరి ద్వారన వచ్చి జగన్ గారితో మాట్లాడాలని ప్రతి ఒక్కరికి టచ్లోకి అచ్చెంనాయుడు గారు వెళ్తున్నారని నేను అడుగుతున్నా సో ఈరోజు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు క్యాండిడెట్లు పెట్టడానికి సింగిల్గా రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రెడీగా ఉన్నారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎక్కడా కూడా దమ్ము ధైర్యం లేదు ఇంతవరకు నూట డెబ్బై ఐదు క్యాండిడెట్లు రెండు పార్టీలకి లేవు మరి వాళ్ళకి మా వాళ్ళలో టచ్లోకి పోవటం ఎంతవరకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇది కేవలం వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి రావటానికి జగన్ గారిని కలవటానికి మా వాళ్ళకి టచ్లోకి వచ్చి వాళ్ళు అడుక్కుంటున్నట్టు అందరికీ సమాచారం